हेलो फ्रेंड्स वेलकम टू विजय पोके तेलुगु वीडियो मनम ऐश पट्टुकुन्न प्रति पोकेमोन नी इंका वाटिनि पट्टुकुने रीजन प्रकारंगा वाटिनि सेपरेट चेसि तेलुसुकोबोतुन्नाम अंड ओकवेला एवरकैना गो एनी पोकेमोन पट्टुकुन्नाडनि तेलुसुकोवालनि उंटे किंद कामेंट्स लो वी वांट अनी कामेंट चेयंडि अप्पुडु नेनु सेम ऐश एनी पोकेमोन पट्टुकुन्नाडनि वीडियो लागाने गो मीद कूडा एनी पोकेमोन इप्पटिवरकु पट्टुकुन्नाडो ओक वीडियो चेस्तानु अंड ई वीडियो विषयानिकि वस्ते ఈ వీడియోలో నేను యాష్ దగ్గర ప్రస్తుతం ఉన్న పోకీమాన్లతో పాటు యాష్ టెంపరీగా వదిలేసిన పోకీమాన్లు ఇంకా పూర్తిగా వదిలేసిన పోకీమాన్లను కూడా మెన్షన్ చేస్తాను అండ్ వాటిని ఎందుకు ఏ టైంలో వదిలేయాల్సి వచ్చిందో కూడా నేను చెప్తాను సో ఇక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం లెట్స్ బిగిన్ सो फ्रेंड्स पोकेमोन फर्स्ट जनरेशन कांटो रीजन काबी मन कांटो रीजन तो स्टार्ट ऐश कांटो रीजन टीम एटो इप्ड तेलुसुकुंदाम ऐश कांटो रीजन टीम लो फर्स्ट पोकेमोन पीकाचू ऐश की पीकाचू स्टार्टर पोकेमोन का प्रोफेसर ओक नुंची दोरुकुतुंदी अंड पीकाचू तोने ऐश तन जर्नी नी कूडा स्टार्ट चेस्ताडु नेक्स्ट कैटरपी कैटरपी मेटापॉड तरवा बटरफ्री गाने एवाल्व बटरफ्री ने ऐश इंको बटरफ्री ग्रूप तो वदलेस्ताडु सो ऐश फर्स्ट वदलेसिन पोकेमोन एंटंटे बटरफ्री अंड नेक्स्ट ओक पिज्जियाटो ने पट्टुकुंटाडु पिज्जियाटो पिज्जियाट गा एवाल्व अवुतुंदि सो पिज्जियाट नु कूडा ऐश ओक संदर्भंलो वदलेस्ताडु सो इंग्लीश डब लो अयिते ऐश मल्ली तिरिगि वच्ची नेनु कलुस्तानु अनि चेप्ताडु कानी యాక్చువల్ గా జాపనీస్ డబ్ లో అయితే యాష్ మళ్ళీ తిరిగి వచ్చి పిజ్జియాట్ ని కలుస్తానని అక్కడ మెన్షన్ అయితే చేయడు సో మనం తెలుగులో కూడా అదే వినుంటాం మళ్ళీ వచ్చి పిజ్జియాట్ ని కలుస్తానని చెప్తాడు బట్ నిజంగా జాపనీస్ లో అయితే యాష్ మళ్ళీ పిజ్జియాట్ ని కలుస్తానని అయితే చెప్పడు అండ్ నెక్స్ట్ పోకీమాన్ బల్బజార్ సో బల్బజార్ ని యాష్ కాంటో రీజియన్ లోనే పట్టుకుంటాడు అండ్ నెక్స్ట్ చార్మెండర్ చార్మెండర్ ని యాష్ వైల్డ్ పోకీమాన్ గా అయితే పట్టుకోలేదు ఎందుకంటే చార్మెండర్ కి ఆల్రెడీ ఇంకొక ట్రైనర్ ఉంటాడు అయితే ఆ ట్రైనర్ కి చార్మెండర్ అసలు నచ్చదు సో అందుకని చార్మెండర్ ని ఒక అడవిలో వదిలేస్తాడు సో ఆ విధంగా యాష్ ని చార్మెండర్ కి హెల్ప్ చేసి పట్టుకుంటాడు తర్వాత చార్మెండర్ చార్మేలియన్ గాను ఆ తర్వాత చారిజార్డ్ గాను ఎవాల్వ్ అవుతుంది అండ్ ఇంకొక పోకీమాన్ ఏంటంటే స్క్వాటల్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు యాష్ మెయిన్ టీం కాకుండా బోనస్ గా కాంటో రీజియన్ లో పట్టుకున్న పోకీమాన్ల గురించి తెలుసుకుందాం ఫస్ట్ పోకీమాన్ రాటికేట్ సో రాటికేట్ ని ఎప్పుడు పట్టుకున్నాడు అని మీ అందరికీ డౌట్ రావచ్చు యాష్ రాటికేట్ ని ఒకసారి బటర్ఫ్రీతో ఎక్స్చేంజ్ చేస్తాడు అంటే ట్రేడ్ చేస్తాడు ఆ తర్వాత మళ్ళీ తిరిగి తన బటర్ఫ్రీని తెచ్చుకుంటాడు సో కొంత టెంపరీగా అయితే రాటికేట్ యాష్ దగ్గర ఉన్నది అండ్ నెక్స్ట్ క్రాబీ క్రాబీ కింగ్లర్గా ఎవాల్వ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ప్రైమేప్ ప్రైమేప్ ని యాష్ మ్యాంకీగా ఉన్నప్పుడు పట్టుకుంటాడు ప్రైమేప్గా ఎవాల్వ్ అయిన తర్వాత ఒకనొక ఎపిసోడ్లో ప్రైమేప్ ని బాగా ట్రైన్ చేసేందుకు ఒక అతను అడగడం వల్ల యాష్ అతనికి ప్రైమేప్ ని టెంపరీగా ట్రైనింగ్ కోసం వదిలేస్తాడు సో ట్రైనింగ్ కోసం వదిలేసాడు కానీ ఆ తర్వాత మనకి ప్రైమేప్ ఇప్పటి వరకు ఏ ఎపిసోడ్లో అయితే కనిపించలేదు సో నెక్స్ట్ మక్ సో మక్ ని కూడా యాష్ కాంటో రీజియన్లోనే పట్టుకుంటాడు అండ్ యాష్ కాంటో రీజియన్లో ఎక్కువగా పట్టుకున్న పోకీమోన్ ఏంటంటే టారోస్ యాష్ టారోస్ ని దాదాపు 30 పోకీమోన్స్ ని పట్టుకుంటాడు అండ్ యాష్ ఏదైనా పోకీమాన్ని ఒకే టైప్ నుంచి ఎక్కువగా పట్టుకున్నాడంటే అది టారోస్ మాత్రమే ఎందుకంటే యాష్ టారోస్ని ఒకటి రెండు కూడా కాకుండా ఏకంగా 30 పోకీమాన్లను పట్టుకుంటాడు సో యాష్ హయ్యెస్ట్గా పట్టుకున్న ఒకే పోకీమాన్ ఏంటంటే టారోస్ నెక్స్ట్ ఆరెంజ్ ఐలాండ్స్ సో ఆరెంజ్ ఐలాండ్స్ అయితే సపరేట్ జనరేషన్ ఏమీ కాదు సో ఇది కూడా క్యాంటోలోనే ఒక భాగమే సో ఇక్కడైతే యాష్ ఆరెంజ్ ఐలాండ్స్లో కూడా కొంత కొత్త పోకీమాన్ టీమ్ని అయితే పట్టుకుంటాడు సో అవేంటో తెలుసుకుందాం సో యాష్ ఆరెంజ్ ఐలాండ్స్లో పట్టుకున్న పోకీమాన్లు పీకచు మామూలుగానే యాష్ పార్ట్నర్ సో పీకచుని ప్రతిసారి మెన్షన్ చేయను అండ్ బల్బజార్ చారిజార్డ్ స్క్వాటల్ ఈ మూడు కూడా యాష్ ఆరెంజ్ ఐలాండ్స్లో తన టీంలో ఉన్నాయి సో యాష్ ఇక్కడ అడిషనల్గా పట్టుకున్న పోకీమాన్లు ఏంటంటే లాప్రస్ ఇంకా స్నోర్లాక్స్ ఈ రెండు పోకీమాన్లని యాష్ ఆరెంజ్ ఐలాండ్స్లో ట్రావెల్ చేసేటప్పుడు పట్టుకుంటాడు సో మిగతా 4 పోకీమాన్స్ అయితే యాష్ ఓల్డ్ పోకీమాన్లే అంటే పీకచు బల్బజార్ చారిజార్డ్ స్క్వాటల్ సో ఈ రెండు పోకీమాన్లతో ఆరెంజ్ ఐలాండ్స్ టీమ్ ఫుల్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ జనరేషన్ 2 జోటో సో ఇప్పుడు మనం జోటోలో యాష్ పట్టుకున్న పోకీమాన్లు ఏంటో చూద్దాం
ముందు చెప్పినట్టుగా పీకచో అయితే ప్రతి రీజియన్లో ఉంటుంది. సో యాష్ ఫస్ట్ జోటో పోకేమాన్ ఏంటంటే చికోరీటా. సో చికోరీటా అనేది బేలీఫ్గా కూడా ఎవాల్వ్ అవుతుంది అండ్ సిండక్విల్ని కూడా పట్టుకుంటాడు, అలానే టోటోడైల్ని కూడా పట్టుకుంటాడు. సో సేమ్ క్యాంటో లాగానే జోటోలో కూడా యాష్ మొత్తం జోటో ట్రియోని మొత్తం పట్టుకుంటాడు, అంటే జోటో స్టార్టర్స్ని మొత్తం పట్టుకుంటాడు అనమాట, లైక్ చికోరీటా, సిండక్విల్, ఇంకా టోటోడైల్ అండ్ నాక్టౌల్ని కూడా పట్టుకుంటాడు, అలానే ఫ్యాన్ పీని కూడా పట్టుకుంటాడు. సో ఇది యాష్ జోటో నుంచి పట్టుకున్న పోకేమాన్ టీమ్. సో యాష్ జోటో రీజియన్లో బోనస్గా పట్టుకున్న పోకేమాన్లు ఏంటంటే హెరాక్రాస్, ఇంకా బీడ్రిల్. బీడ్రిల్ని యాష్ ఒక పోకేమాన్ కాంటెస్ట్లో పట్టుకుంటాడు. ఆ కాంటెస్ట్ అయిపోగానే నకానో అనే ఒక అమ్మాయికి యాష్ బీడ్రిల్ని ఇచ్చేస్తాడనమాట. అండ్ ఇది జోటో రీజియన్లో యాష్ పట్టుకున్న పోకేమాన్ టీమ్. ఇప్పుడు జనరేషన్ 3 హోయన్ రీజియన్లో యాష్ పట్టుకున్న టీం గురించి చూద్దాం. సో యాష్ హోయన్ టీం ఏంటంటే పీకచు, టైలో. సో టైలో అనేది యాష్ ఫస్ట్ పట్టుకున్న హోయన్ రీజియన్ పోకేమాన్. సో టైలో తర్వాత స్వెల్లోగా కూడా ఎవాల్వ్ అవుతుంది, తర్వాత ట్రీకును కూడా పట్టుకుంటాడు. ట్రీకు గ్రూవైల్, ఇంకా సెప్టైల్గా ఎవాల్వ్ అవుతుంది, తర్వాత కార్పిష్ను కూడా పట్టుకుంటాడు, తర్వాత టార్కోల్, తర్వాత స్నోరంట్, ఇంకా గ్లాలీ. సో గ్లాలీ అనేది స్నోరంట్ నుంచి ఎవాల్వ్ అవుతుంది. అండ్ యాష్ ఇదివరకులా క్యాంటో ఇంకా జోటోలో పట్టుకున్నట్లుగా మూడు స్టార్టర్ పోకేమాన్లను పట్టుకోడు హోయన్లో. యాష్ కేవలం ఒకే ఒక్క స్టార్టర్ పోకేమాన్ హోయన్ నుంచి పట్టుకుంటాడు, అది ట్రీకు మాత్రమే. సో మట్కిప్, ఇంకా టార్చిక్, ఈ రెండింటిని యాష్ పట్టుకోడు. హోయన్ లీగ్ అయిపోయిన తర్వాత యాష్ క్యాంటో బ్యాటిల్ ఫ్రాంటియర్లో జాయిన్ అవుతాడు. సో బ్యాటిల్ ఫ్రాంటియర్లో పాల్గొన్న తర్వాత యాష్ తన టీంను కూడా మారుస్తాడు. ఈసారి యాష్ తన ఓల్డ్ పోకేమాన్ అయిన ఫ్యాన్ పీని తన టీంలో జాయిన్ చేసుకుంటాడు. సో ఈ టైంలో ఫ్యాన్ పీ డాన్ ఫ్యాన్గా ఎవాల్వ్ అవుతుంది. అండ్ అలానే ఎయిపమ్ను కూడా యాష్ పట్టుకుంటాడు. అండ్ ఎయిపమ్ అనే పోకేమాన్ యాష్ డైమండ్ అండ్ పెరల్ సిరీస్లో డాన్తో బ్యూజిల్ కోసం ట్రేడ్ చేస్తాడు. సో డాన్ పోకేమాన్ అయిన బ్యూజిల్ని యాష్, ఇంకా యాష్ పోకేమాన్ అయిన ఎయిపమ్ని డాన్ తీసుకుంటుంది. సో ఇది యాష్ హోయన్ రీజియన్ పోకేమాన్ టీమ్. అండ్ నెక్స్ట్ మనం జనరేషన్ 4కి వెళ్దాం. సో జనరేషన్ 4 ఏంటంటే డీపీ, డైమండ్ అండ్ పెరల్ సిరీస్. సో యాష్ డైమండ్ అండ్ పెరల్ సిరీస్లో పట్టుకున్న పోకేమాన్ టీం ఏంటో ఇప్పుడు చూద్దాం. యాష్ సినో టీం ఏంటంటే పీకచు, ఎయిపమ్. సో మీకు ఇందాక చెప్పినట్లుగానే ఎయిపమ్ని యాష్ హోయన్ తర్వాత సినో. సో ఇందాక మీకు చెప్పినట్లుగానే ఎయిపమ్ని డాన్తో తర్వాత ట్రేడ్ చేసుకుంటాడు. అండ్ యాష్ సినోలో పట్టుకున్న మొదటి పోకేమాన్ ఏంటంటే స్టార్లీ. సో స్టార్లీ అనేది స్టరేవియాగాను, ఆ తర్వాత స్టరాప్టర్గాను కూడా ఎవాల్వ్ అవుతుంది. అండ్ దాని తర్వాత యాష్ పట్టుకున్న సినో పోకేమాన్ టర్ట్విక్. టర్ట్విక్ అనేది సినోలో దొరికే గ్రాస్ టైప్ స్టార్టర్ పోకేమాన్. సో యాష్ టార్ట్విక్ తర్వాత గ్రోటెల్ గాను, ఆ తర్వాత టార్టెరా గాను ఎవాల్వ్ అవుతుంది. అండ్ అలానే బుయిజెల్, బుయిజెల్ని యాష్ ఎయిపమ్తో డాన్ నుంచి ట్రేడ్ చేసుకుంటాడు. అండ్ అలానే చిమ్చార్. సో చిమ్చార్ కూడా సేమ్ చార్మెండర్లానే వేరే ట్రైనర్ వద్దనుకున్న తర్వాత యాష్ పట్టుకుంటాడు అనమాట. సో చిమ్చార్ మాన్ఫెన్నో గాను, ఆ తర్వాత ఇన్ఫర్నేప్ గాను ఎవాల్వ్ అవుతుంది. సో ఇన్ఫర్నేప్ అనేది యాష్కి సినో లీగ్లో చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఇన్ఫర్నేప్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఫస్ట్ గ్రెనింజా అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఇన్ఫర్నేప్ నుంచే గ్రెనింజా కాన్సెప్ట్ని చాలా ఇన్స్పైర్ అయ్యారు. అండ్ గ్లైగర్, గ్లైగర్ తర్వాత గ్లైస్కర్గాను ఎవాల్వ్ అవుతుంది, అలానే గిబల్. సో ఇది యాష్ సినో రీజియన్లో పట్టుకున్న టీం. అండ్ అలానే సినో రీజియన్ బోనస్గా సినో లీగ్లో సిండక్విల్ని వాడతాడు. సో సిండక్విల్ అనేది ఆ టైంలో క్విలావాగా ఎవాల్వ్ అవుతుంది. సో ఇది యాష్ సినో రీజియన్ పోకేమాన్ టీమ్. ఇప్పుడు మనం ఫిఫ్త్ జనరేషన్ యునోవా రీజియన్కి వెళ్దాం. యాష్ యునోవా టీం చాలా పెద్దదనే చెప్పాలి, ఎందుకంటే యాష్ దాదాపు 9 పోకేమాన్ అని పట్టుకున్నాడు. సో పీకచుని పక్కన పెడితే యాష్ ఫస్ట్ పట్టుకున్న యునోవా పోకేమాన్ పిడో. సో పిడో అనేది ట్రాంక్విల్గా, తర్వాత అన్ఫీజెంట్గాను ఎవాల్వ్ అవుతుంది. సో అన్ఫీజెంట్ అనేది యాష్ వీక్ పోకేమాన్లలో ఒకటి అని చెప్పొచ్చు. అండ్ యాష్ యునోవా టీం చాలా వరకు వీక్ పోకేమాన్ లిస్ట్లోకే వస్తుంది, బట్ యునోవాలో కూడా యాష్ మంచి పోకేమాన్లను పట్టుకున్నాడు, లైక్ పిగ్నైట్, స్నైవీ, ఇంకా బోల్డోర్, ఇంకా క్రోకడైల్, ఇలాంటి మంచి పోకేమాన్లను కూడా పట్టుకొని ఉన్నాడు. అండ్ అలానే ఆషోవట్ను పట్టుకుంటాడు. సో అలానే టెపిక్, టెపిక్ కూడా సేమ్ చార్మెండర్, ఇంకా చిమ్చార్లానే వేరే ట్రైనర్ వదిలేస్తేనే యాష్ పట్టుకుంటాడు, అంటే ఆ ట్రైనర్కి ఆ పోకేమాన్ నచ్చకపోవడం వల్ల, వదిలేయడం వల్ల యాష్ ఆ పోకేమాన్ పట్టుకుంటాడు. అండ్ నెక్స్ట్ యాష్ పట్టుకున్న యునోవా పోకేమాన్ స్నైవీ. సో స్నైవీ అనేది యాష్ గ్రాస్ టైప్ పోకేమాన్. సో ఇక్కడితో యాష్కి ఆషోవా, టెపిక్, స్నైవీ మూడు యునోవా స్టార్టర్స్ దొరుకుతాయి. అలానే స్క్రాగీ. సో స్క్రాగీ అనేది యాష్కి ఒక ఎగ్ నుంచి వస్తుంది అనమాట.
అండ్ అలానే సెవాడల్. సో సెవాడల్ అనే పోకిమోన్ తర్వాత స్వాడ్లూన్గా ఇంకా తర్వాత లివేనిగా ఎవాల్వ్ అవుతుంది. ఆ తర్వాత రోగన్రోలా. సో రోగన్రోలా అనే ఈ పోకిమోన్ బోల్డర్గా కూడా ఎవాల్వ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పాల్పిటోడ్. సో పాల్పిటోడ్ తర్వాత యాష్ పట్టుకున్న పోకిమోన్ క్రోకోరాక్. సో క్రోకోరాక్ అనే పోకిమోన్ క్రూకడైల్గా ఎవాల్వ్ అవుతుంది. సో క్రోకోడైల్ అనే పోకిమోన్ యాష్ యునోవా పోకిమోన్లో బెస్ట్ పోకిమోన్ అని చెప్పొచ్చు. అండ్ అడిషనల్గా ఇందులో మనకు చారిజార్డ్ రిటర్న్ కూడా ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ సిరీస్లో. సో చారిజార్డ్ మనం సీజన్ 16లో చూడొచ్చు అన్నమాట. సో మనకు తెలుసు జోటోలో యాష్ చారిజార్డ్ని ట్రైనింగ్కి వదిలేస్తాడు. సో ఆ ట్రైనింగ్ నుంచి బ్లాక్ అండ్ వైట్లో రిటర్న్ అని చెప్పొచ్చు. ఇప్పుడు జనరేషన్ 6 కాలోస్ రీజన్ యాష్ పోకిమోన్ టీమ్ గురించి చూద్దాం. పీకచూని పక్కన పెడితే యాష్ ఫస్ట్ పట్టుకున్న కాలోస్ రీజన్ పోకిమోన్ ఫ్రాకీ. ఫ్రాకీ ఫ్రొగేడియర్ గాను ఫ్రొగేడియర్ గ్రెనింజా గాను ఎవాల్వ్ అవుతుంది. ఆ తర్వాత యాష్ పట్టుకున్న పోకిమోన్ ఫ్లెచ్లింగ్. సో ఫ్లెచ్లింగ్ ఫ్లెచ్ఇండర్ గాను ఆ తర్వాత టారన్ ఫ్లేమ్ గాను ఎవాల్వ్ అవుతుంది. అండ్ అలానే హౌలిచా ఇంకా నోయిబెట్. సో ఈ టీంలో మనకు గ్రెనింజా అనే పోకిమోన్ కొంచెం స్పెషల్. ఎందుకంటే గ్రెనింజా యాష్తో కలిసి యాష్ గ్రెనింజా అనే ఒక కొత్త ఫామ్లోకి మారుతుంది. సో దీని గురించి ఎవరైనా ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో గ్రెనింజా యాష్ గ్రెనింజాగా ఎందుకు మారుతుందనే దాని మీద నేను చేసిన వీడియోని మీరు చూడండి. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ వీడియోని చూడండి. అండ్ అలానే యాష్ బోనస్గా కాలోస్ రీజన్లో పట్టుకున్న పోకిమోన్ గూమి. గూమి స్లిగ్గు గాను ఆ తర్వాత గూడ్రా గాను ఎవాల్వ్ అవుతుంది. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే యాష్ తన గ్రెనింజాని వదిలేస్తాడు. సో జైగార్డ్ అనే పోకిమోన్ గ్రెనింజా హెల్ప్ కోరడం వల్ల యాష్ తన జాలి గుండెతో గ్రెనింజాని కూడా వదిలేస్తాడు. ఓకే, సో ఇక్కడితో యాష్ కాలోస్ రీజన్ టీమ్ కంప్లీట్ అవుతుంది. సో కాలోస్ రీజన్ వరకు మొత్తం యాష్ 52 యూనిక్ పోకిమోన్ స్పీసీస్ని పట్టుకుంటాడు. నెక్స్ట్ మనం జనరేషన్ 7 అలోలా రీజన్ యాష్ పోకిమోన్ గురించి చూద్దాం. చాలామందికి సన్ అండ్ మూన్ అనగానే ఒక వేస్ట్ సిరీస్ అనే ఒక థాట్ వచ్చేస్తుంది. సో నిజానికి పోకిమోన్ సన్ అండ్ మూన్ అనేది ఒక వేస్ట్ సిరీస్ అయితే కాదు. నిజం చెప్పాలంటే సన్ అండ్ మూన్ వన్ ఆఫ్ ది బెస్ట్ పోకిమోన్ సిరీస్. సో చాలామంది ఎక్స్వైతో కంపేర్ చేస్తారు. సో ఎక్స్వైతో కంపేర్ చేస్తే సన్ అండ్ మూన్లో ఆర్ట్ స్టైల్ ఒక్కటి తప్పించి మిగతా అన్నీ బాగుంటాయి. సో యానిమేషన్ కూడా ఎక్స్వై కన్నా సన్ అండ్ మూన్లో ఇంప్రూవ్ అయింది. సో ఓన్లీ డిఫాల్ట్ ఏంటంటే ఆర్ట్ స్టైల్. సో దీని గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను ఫ్యూచర్లో. అండ్ యాష్ అలోలన్ టీమ్ గురించి ఏంటో ఇప్పుడు చూద్దాం. సో యాష్ అలోలన్ టీమ్ పీకచు ఆఫ్ కోర్స్ ప్రతి రీజియన్లో ఉంటుంది. సో యాష్ పట్టుకున్న ఫస్ట్ అలోలా పోకిమోన్ రావ్లెట్. సో రావ్లెట్ అనేది అలోలా రీజియన్లో గ్రాస్ టైప్ పోకిమోన్. ఆ తర్వాత యాష్ రాక్రఫ్ని పట్టుకుంటాడు. సో రాక్రఫ్ అనే ఈ పోకిమోన్ తర్వాత డస్క్ ఫామ్ లైకన్ రాక్గా ఎవాల్వ్ అవుతుంది. సో లైకన్ రాక్ కూడా యాష్ అలోలా టీంలో బాగా పవర్ఫుల్ పోకిమోన్. తర్వాత యాష్ లిటన్ని పట్టుకుంటాడు. సో లిటన్ అనేది అలోలా రీజియన్లో ఫైట్ టైప్ పోకిమోన్. లిటన్ టారోకాట్గా ఆ తర్వాత ఇన్సినరోర్గా ఎవాల్వ్ అవుతుంది. తర్వాత సోల్గాలియో. సో సోల్గాలియో అనేదాన్ని యాష్ అఫీషియల్గా అయితే పట్టుకోలేదు. సోల్గాలియో నెబ్బీగా ఉన్నప్పుడు అంటే కాస్మాక్గా ఉన్నప్పుడు యాష్ రౌలెట్ని ఎలా చూసుకునేవాడో సేమ్ కాస్మాక్ను కూడా అలానే చూసుకునేవాడు. సో కాస్మాక్ తర్వాత కాస్మియం, తర్వాత సోల్గాలియోగా ఎవాల్వ్ అవుతుంది. సోల్గాలియోగా ఎవాల్వ్ అయిన తర్వాత యాష్ సోల్గాలియోని వదిలేస్తాడు. అఫ్ కోర్స్ యాష్ సోల్గాలియోని అఫీషియల్గా అయితే పట్టుకోలేదు. అండ్ తర్వాత అలోలా రీజియన్లో యాష్ పట్టుకున్న పోకిమోన్ నాగానెడల్. నాగానెడల్ని యాష్ పొయ్పోల్గా ఉన్నప్పుడు పట్టుకుంటాడు. పొయ్పోల్ని ఒక ట్రబుల్ నుంచి కాపాడి తన అల్ట్రా బీస్ట్ బాల్ ద్వారా పట్టుకుంటాడు. సో అలా కొన్ని రోజులు పొయ్పోల్ని చూసుకున్న తర్వాత పొయ్పోల్ని కూడా యాష్ వదిలేస్తాడు. సో మనకి తెలిసిందే కదా, యాష్ మంచి పోకిమోన్లు ఉంటే ఎక్కువ ఉంచుకోడు. ఆ తర్వాత అలోలా లీగ్ సమయంలో తన పోయిపోల్ నాగనడల్గా ఎవాల్వ్ అయ్యి మళ్ళీ యాష్ దగ్గరికి వస్తుంది. సో మళ్ళీ యాష్ దగ్గరికి రావడం వల్ల యాష్ దాన్ని అలోలా లీగ్లో కూడా ఉపయోగిస్తాడు. సో అలోలా లీగ్లో యాష్ గెలవడానికి నాగనడల్ కూడా తనదైన ఎఫర్ట్ పెడుతుంది. అండ్ నాగనడల్గా ఎవాల్వ్ అయ్యి వచ్చిన తర్వాత దాంతో కలిసి అలోలా లీగ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత యాష్ మళ్ళీ నాగనడల్ని వదిలేస్తాడు. సో తర్వాత యాష్ పట్టుకున్న అలోలా పోకిమోన్ మెల్టాన్. మెల్టాన్ అనే పోకిమోన్ మెల్మెటల్గా కూడా ఎవాల్వ్ అవుతుంది. సో ఇది కూడా యాష్ పట్టుకున్న పవర్ఫుల్ అలోలా పోకిమోన్. అండ్ ఇది యాష్ అలోలా రీజియన్ పోకిమోన్ టీమ్. నెక్స్ట్ మనం జనరేషన్ 8 గ్యాలర్ రీజియన్ పోకిమోన్ జర్నీస్ ద సిరీస్లో యాష్ పట్టుకున్న టీమ్ గురించి చూద్దాం. యాష్ జర్నీస్ టీమ్ గురించి చెప్పే ముందు ఒక పాయింట్ చెప్పాలి. యాక్చువల్గా పోకిమోన్ జర్నీస్ ద సిరీస్ అనేది గ్యాలర్ రీజియన్కి సంబంధించిన సిరీస్.
సో గ్యాలా రీజన్కి సంబంధించిన సిరీసే కానీ ఈ సిరీస్ ఎక్కువగా అన్ని రీజన్స్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ యాష్ కూడా తన పోకీమోన్ టీం మొత్తం గ్యాలా రీజన్కి సంబంధించింది అయితే పట్టుకోడు. సో యాష్ గ్యాలా రీజన్కి సంబంధించి కేవలం 2 పోకీమోన్లు పట్టుకుంటాడు ఇప్పటి వరకు అంటే ఎపిసోడ్ 77 వరకు. సో ఆ తర్వాత ఏదైనా పోకీమోన్ పట్టుకున్నా మనకి తెలియదు, ఎందుకంటే ఈ వీడియో చేసేటప్పటికి కేవలం ఎపిసోడ్ 77 మాత్రమే అయ్యింది. అండ్ యాష్ మిగతా పోకీమోన్లన్నీ కూడా ఓల్డ్ రీజియన్స్ నుంచి పట్టుకుంటాడు. సో ఆ పోకీమోన్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో యాష్ జర్నీస్ టీమ్ ఏంటంటే పీకచు, అఫ్కోర్స్ పీకచుని పక్కన పెడితే రియోలు. సో రియోలు అనేది ఒక ఎగ్ నుంచి యాష్కి హ్యాచ్ అవుతుంది. సో కొన్ని రోజుల తర్వాత రియోలు లుకారియోగాను ఎవాల్వ్ అవుతుంది. అండ్ అలానే డ్రాగనైట్ ఇంకా గెంగార్. సో గెంగార్ అనేది సేమ్ చార్మెండర్, చిమ్చార్, ఇంకా పిగ్నైట్ ఎలాగ వేరే ట్రైనర్ వదిలేస్తే ఒంటరిగా ఉన్నాయో సేమ్ గెంగార్ కూడా అదే సిచ్యువేషన్లో ఉంటుంది. ఆ టైంలో యాష్ తనతో ఫ్రెండ్షిప్ చేసి గెంగార్ని కూడా పట్టుకుంటాడు. అండ్ గెలారియన్ ఫార్ఫెచ్డ్. సో గెలారియన్ ఫార్ఫెచ్డ్ తర్వాత సర్ఫెచ్డ్గా కూడా ఎవాల్వ్ అవుతుంది. సో మీ ఎవరికైనా గెలారియన్ ఫార్ఫెచ్డ్ అంటే ఏంటో తెలియకపోతే ఇది చూడండి. క్యాంటో రీజియన్లో ఫార్ఫెచ్డ్ ఇలా ఉంటుంది. అండ్ గెలార్ రీజియన్లో ఫార్ఫెచ్డ్ ఇలా ఉంటుంది. అండ్ అలానే గెలార్ రీజియన్లో ఫార్ఫెచ్డ్కి ఎవల్యూషన్ కూడా ఉంది, అది సర్ఫెచ్డ్గా ఎవాల్వ్ అవుతుంది. అండ్ లాస్ట్ పోకీమోన్ ఏంటంటే డ్రాకోవిష్. సో డ్రాకోవిష్ అనేది ఒక సైంటిఫిక్గా క్రియేట్ చేసిన పోకీమోన్. మనందరికీ మ్యూటూ తెలుసు కదా, సేమ్ అలానే దీన్ని కూడా సైంటిఫిక్గా ఫాసిల్స్ నుంచి ఈ పోకీమోన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తారు. సో ఒక 2 పోకీమోన్లను మిక్స్ చేయడం వల్ల ఈ పోకీమోన్ వస్తుంది. సో దీని పేరు డ్రాకోవిష్ అనమాట. సో ఇది యాష్ పోకీమోన్ జర్నీస్లో ఉండే టీమ్. సో ఈ సిరీస్లో మనం ఒక బిగ్ చేంజ్ని అయితే చూడొచ్చు. యూజువల్గా యాష్ తను వెళ్ళే రీజియన్ నుంచి కనీసం ఒక్క స్టార్టర్ పోకీమోన్ అయినా పట్టుకుంటాడు. సో యాష్ ఈ సిరీస్లో ఒక్కటంటే ఒక్క స్టార్టర్ పోకీమోన్ కూడా ఇప్పటి వరకు అయితే పట్టుకోలేదు. ఆ 3 స్టార్టర్ పోకీమోన్లను కూడా యాష్తో పాటు సెకండ్ ప్రొటగనిస్ట్గా ఇంట్రడ్యూస్ అయిన గో పట్టుకుంటాడు. సో ఇది మొత్తానికి పోకీమోన్ జర్నీస్లో యాష్ టీమ్. సో ఫ్రెండ్స్, ఇది యాష్ పట్టుకున్న ప్రతి పోకీమోన్ రీజియన్ నుంచి తన పోకీమోన్ టీమ్. నేను యాష్ ఏ పోకీమోన్ని మిస్ చేయలేదని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా మిస్ చేస్తుంటే కింద కామెంట్స్లో నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.